దళితుల ఐక్యతే లక్ష్యంగా ఈ నెల 11వ తేదీన రాజమహేంద్రవరం వేమగిరిలో చేపట్టనున్న దళిత సింహగర్జన సదస్సును జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు తాళ్ళూరి రాజు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పిలుపునిచ్చారు. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సింహగర్జన సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా సుమారు 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల ఆర్థిక పురోగతిని అడ్డుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కార్పొరేషన్ల పేరుతో దళితులను విడదీయడమే కాకుండా వేల కోట్ల సప్లాన్ నిధులను దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు దళితులంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. రాజమహేంద్రవరం వేమగిరిలో జరగనున్న దళిత సింహగర్జన సదస్సును విజయవంతం చేసేందుకు దళితులంతా లక్షలాదిగా తరలివచ్చి ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్ట అర్జున్, కుక్కల పోతురాజు, దవులూరి దనకోటి, చిన్నస్వామి, బండారు జయప్రకాష్, ప్రసంగి దుర్గాప్రసాద్, కొప్పర్తి విజయ్, ఎండి వజీర్ బాషం, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దళిత సింహగర్జన సభ ఫిబ్రవరి 11వ తారీఖున ఈ హర్షకుమార్ గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాలో లక్షలాది మంది తరలి రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఈ దళిత సింహగర్జన పెట్టడం జరుగుతుంది. దళితులకు అన్యాయం జరుగుతుంది. మొట్టమొదటిగా డాక్టర్ గారు ఆయన ఒక మాస్క్ అడిగినందుకు ఆయన చంపేయడం జరుగుతుంది. అలాగే బాలికలు, అలాగే చాలామంది ఆడవాళ్ళు కూడా అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా జనాలు తరలి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళితులకు నా నమస్కారాలు. మరి తూర్పుగోదావరి జిల్లా అనేటువంటి కాకినాడ జిల్లాలో మరి ఇంద్రపాలెం మరి స్టాట్యూ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి దళిత సంఘాలు, అలాగే మరి దళితుల యొక్క అభిమానులు కూడా ఈవేళ పోస్టులు మరి విస్తరించడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల యొక్క ఉద్దేశం ఏదైతే మరి ప్రభుత్వంలో ఇక జగన్ ప్రభుత్వంలో మరి ఏదైతే మరి పథకాలు ఉన్నాయో సప్లైన్ అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, అలాగే ఏవైతే 27 పథకాల ద్వారా కూడా ఈవేళ ప్రభుత్వాలు చాలా వరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఈవేళ తొంగలో తొక్కి ఈవేళ మరి ఏవైతే మరి దళితులకు రావాల్సిన యొక్క రాయితీలను పక్కన పెట్టి ఈవేళ ప్రభుత్వాలు నడుపుతున్నారు. అలాగే దీనిపై మరి మాజీ ఎంపీ అలాగే దళిత నేత మరి సింహగర్జినటువంటి మరి ఒక సభను ఏర్పరిచారు. అది 11వ తేదీన ఏర్పరిచారు కాబట్టి అందరూ కూడా తొలగి రావాలి, ఈ సభను చేపడం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏవైతే మరి దళితుల పట్ల, దళితుల యొక్క మరి సంక్షేమాన్ని పట్ల ఎప్పుడైతే మరి తొంగల దొక్కి అవన్నీ కూడా రద్దు చేశారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభకు అందరూ కూడా తలరావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు 11వ తేదీన మాజీ పార్లమెంటు సభ్యులు, దళిత ఉద్యమ నేత జీవి హర్ష కుమార్ గారి ఆధ్వర్యంలో వేమగిరిలో చలో వేమగిరి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దళిత సోదరులపై దాడులు చేస్తూ వారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా దళితులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలను వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెడితే అటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి నిరంతరం దళితులపై దాడి చేస్తూ దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన చేసేటటువంటి నైతిక హక్కు లేదు. తక్షణమే రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. యువత భవిష్యత్తును అధోగతి పాలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నాం, వైసీపీ పార్టీని గద్దె దించేందుకు మేము సిద్ధమే అని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ అన్నారు.
కాకినాడలో స్థానిక 15వ డివిజన్ ఏటిమొగ ప్రాంతంలో జనసేన నాయకులు బర్రె అప్పారావు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పీఎస్సీ సభ్యులు ముత్త శశిధర్ పాల్గొని మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఏటిమొగ ప్రాంతంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని స్మార్ట్ ఏటిమొగగా అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి స్థానికులకు ఇక్కడే ఇల్లు కట్టించిచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. మత్స్యకారుల సమస్యలు పట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మత్స్యకారులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనసేన మత్స్యకార నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పాలకులు మత్స్యకారుల అభివృద్ధిని వారి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇటువంటి ప్రభుత్వాన్ని మత్స్యకారులంతా ఏకమై గద్దె దించుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ, మట్టు విజయ్, మత్స్యకార నాయకులు ఆదినారాయణ, పెమ్మడి సాంబశివ, పంతాడి సింహాద్రి, అరదాడి తాతారావు, కర్రి సంతోష్, సాధనాల లోవరాజు, వాసంశెట్టి శ్రీను, వెంకటేష్, సాయి కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల మీద నుంచి మత్స్యకారులకు చాలా అన్యాయం జరుగుతుంది. వచ్చిన ప్రభుత్వాలు అయితే, వచ్చిన నాయకులు అయితే ఈ మత్స్యకారులతో ఓట్లు వేయించుకోవడం తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా మాకు మంచి చేసింది లేదు. ఈరోజు కాకినాడ నుంచి మమ్మల్ని వరకు 37 గ్రామాలు ఈ మత్స్యకారు డబ్బులు, రిలయన్స్ డబ్బులు అనేవి పెడుతున్నాయి. ఈరోజు ఒక ఏటిమొక్కే కారణం, ఒక ఏటిమొగ మొత్త నగరం ఇటు దుమ్ములపేట, మేము ఏదో పాపం చేసినట్టుగా మాకు పెడతలేదు. ఈ మత్స్యకారులు ఓట్లు అవసరం తప్ప వీళ్ళకి మత్స్యకారులకు ఏ అయితే భరోసాలో ఏ అయితే వాళ్ళకి కావాలో ఈ మట్టికి ఈ వైసీపీ ప్రభుత్వానికి అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ టైంలో దగ్గరకు వచ్చి ఓట్లు అడగడం కావాలి. వీళ్ళకి కావాల్సింది ఇదే, ఓన్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు. ఈ ప్రభుత్వాన్ని అరికట్టి ఈ ప్రభుత్వాన్ని మేము గద్దె దింపడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఏటిమొగ మత్స్యకారులు అందరూ కూడా కలిపి ఏకదత్తంగా, అలాగే కాకినాడ సిటీలో ఎంతమంది ఉన్నారు, అంతమంది కూడా చాలా కసిగా ఉన్నాం. మేము ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉన్నాం. మేము ఈ రాబోయే 2024లో ఒక మత్స్యకారులు కాకుండా ఇతర కులాలు ఏదైతే అనేకమైన కులాలు, అనేకమైన మతాలు అన్నీ కూడా అందరూ ఏకదాటిగా ఒక ఏకదాటిగా వెళ్ళి ఈ వైసీపీ ప్రభుత్వం గద్దె దింపడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, మన కాకినాడ ముత్త శశిధర్ గారు పెట్టడం వల్ల ఈ ఏటిమొగ గ్రామంలో కొన్ని లక్షల మంది యువత ఉంది, అలాగే కొన్ని లక్షల మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల మంది చదువుకుని కూడా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, ఉపాధులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి మత్స్యకారులకి న్యాయం చేయాలి, ఏటిమొగ గ్రామాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేయాలి. ఇప్పుడు ఉన్న ఏంటంటే మొన్న పేపర్లు వేశారు, డిఎస్సీ తీశారంట, మెగా డిఎస్సీ అంట, అంటే టీచర్ జాబ్స్ అంటే ఇప్పటికి వచ్చి తీలే, మొన్న పేపర్లు ఏమైనా వచ్చింది దగా డిఎస్సీ అని. ఏ యువత అయితే బాగుపడాలని గాంధీ గారు కలలుగన్నారు, అదే యువతని ఈరోజు అణగ తొక్కేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, సబ్సిడీ కూడిన లోన్ లేవు, వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు కొట్టడం, చంపడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదేదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కడు చెప్తున్నా, మానవుడికి మాకు ఇచ్చిన రాజ్యాంగం ఏంటంటే హక్కు, మా హక్కును మేము కాపాడుకుంటాం, మేము ఓటెక్కితే మీకు బుద్ధి చెప్తాం. కాబట్టి మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు మంచిగా పరిపాలన చేయకపోతే దిగిపోయండి, మీకు చేత కాకపోతే దిగిపోండి, అంతే తప్ప రోడ్లు వేయించరు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, ప్రాంతాల అభివృద్ధి చెందడం ఉండదు, ఇసుక మాఫీ ఎక్కువైపోయింది, పోర్ట్ల మాఫీ ఎక్కువైపోయింది, ఏ లోన్లు ఉండవు, ఏ ఉండవు, ఎవడన్నా కొన్ని గట్టిగా మాట్లాడితే వాడినే కొడేస్తున్నారు, నైట్ లైట్కి చంపేస్తున్నారు. ఇది రౌడీ రాజ్యంగా అయిపోయింది తప్ప సామాన్యుడు రాజ్యం కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని, శశిధర్ గారిని ఒకటాడుతున్నా అన్న, పవన్ కళ్యాణ్ అన్న, శశిధర్ సారు, చాలామంది యువత చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చాలామంది బతకడానికి వాళ్ళకి లోన్ రావట్లేదు. ఒక మత్స్యకారుడు చనిపోతే వాళ్ళకి డబ్బు రావడానికి వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తే మధ్య ఈ యొక్క మధ్యవర్తులు ఉండి వాళ్ళకి డబ్బు అంతా తినేసి వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు వస్తున్నాయి. ఎక్కడన్నా బోట్లు కాలిపోతే, ఎక్కడైనా మునిగిపోతే వాళ్ళకి సబ్సిడీ ఇస్తలే, వాళ్ళు గట్టిగా అడిగితే ఏ పోలీసు వాడు పట్టించుకుంటలేదు. కాబట్టి మత్స్యకారుడు ఎక్కడున్నా సరే గుర్తించాలి. ఈ కాకినాడ పట్టణంలో 50% మత్స్యకారులు ఉన్నారు. ఏ ఎవడైతే మత్స్యకారుల్ని నిర్లక్ష్యం చేస్తారో వారు సునామీలో కలిసిపోతారు. అందరికీ నమస్కారం. స్మార్ట్ ఏటిమొగ పదం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 16 జూన్ ఇక్కడ చెప్పారు. ఈవేళ చెప్తున్నాను, ఈ ప్రాంతాన్ని స్మార్ట్ ఏటిమొగ చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. మత్స్యకార యువత భవిష్యత్తుని జనసేన
హామీ ఇస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం 2022లో శిల్పస్థాపన చేశారు. స్మార్ట్ సిటీ నిధుల నుంచి 50 లక్షలతో ఏం కట్టారండి, రెండు వైపుల గోడ కట్టి 50 లక్షలు పూర్తయిందన్నారు. ఏమిటి ఇదంతా అని, మీరు చేస్తున్న దోపిడీ, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు. ఏటు మగలో అందరికీ ఇల్లు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి, కోర్టులో ఇక్కడ ఉన్న ప్రతి యువతకి ఉపాధి కల్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఇల్లు ఇవ్వబోతున్నాం. ఇక్కడ ఆ రోజు సాల్ట్ కమిషన్ ల్యాండ్లు తీసుకుని ఆవేళ ఇక్కడ ఇళ్ల కోసం మార్చింది నాన్నగారి టైంలో. ఇప్పుడు మళ్ళీ అవసరమైతే ఇంకా అంతకంటే రెట్టు భూమి తీసుకుంటాం, 2 అంతస్తులు కాదు 5 అంతస్తులు కడతాం. ఇక్కడ ప్రతి యువతకి ఇక్కడే ఇల్లు చేర్పాటు జనసేన పార్టీ తీసుకోబోతుంది. అలాగే స్మార్ట్ 8 ముక్క తీసుకుంటుందని చెప్పి జనసేన పార్టీ హామీ ఇస్తూ మా కార్యకర్తలందరినీ కూడా ప్రజల దగ్గర పంపిస్తున్నాం. వచ్చే 40 రోజుల్లో జనసేన పార్టీ అధికారంలో రావడం సిద్ధం. వైఎస్ఆర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? వైఎస్ఆర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనే లక్ష్యంతో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గంగనపల్లి గ్రామాల్లో అఖిలపక్ష పార్టీల నాయకులకు కాకినాడ రూరల్ సీఐ వైఆర్కె శ్రీనివాస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యంత సమస్యాత్మకంగా ఇంద్రపాలెం గంగనపల్లి గ్రామాలు గుర్తించామని తెలిపారు. ప్రజాస్వామ్యం ఓటు హక్కు చాలా విలువైందని, ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగవద్దని, చట్టాలను గౌరవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగే విధంగా మీరందరూ సహకరించాలని అఖిలపక్ష పార్టీ నాయకులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం ఎస్ఐ వి మణికుమార్, అఖిలపక్ష పార్టీ నాయకులు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఆరు పోలీస్ స్టేషన్లు కూడా అత్యంత సమస్యాత్మక ఇక్కడ సివిల్ తీసుకుంటే ఎక్కువ, అలాగే బాడీ అడ్రస్సెస్ ఎక్కువ. ఇక్కడ రోడ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే సివిల్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అన్నీ కూడా తెలుగుతారు. కాబట్టి మా రికార్డుల పరంగా ఇది అత్యంత సమస్యాత్మక గ్రామంగా గుర్తించబడింది. ఎన్నికల వేళ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి అన్ని పార్టీలతో కలిసి మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలన్న దానికి సమాజం ఏర్పాటు చేయాలి. ఆ ఎస్పీ గారి ముందు నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా లేదా ఎస్పీ వారు ఇచ్చినటువంటి సమాధానం ఇది సమస్య గుర్తించబడి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ అనేది పీస్ఫుల్గా జరగాలి, లేదంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ పోలీసు వారి మా బాధ్యత ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఇక్కడ మా యొక్క విధులు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎవరైతే సమస్యాత్మకంగా ఉన్నారో వాళ్ళందరినీ ముందుగానే ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ చాలామంది ఉప్పిగా ఈ గ్రామంలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు, అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని ఎంఆర్ఓ గారు ఆయన దగ్గర హామీ ఇచ్చారంటే వీళ్ళు మళ్ళీ ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయ్యారనుకో అక్కడ ఒప్పుకున్నందుకు 2 లక్షల రూపాయలు పైన కట్టాలి, లేకపోతే పాడేసినటువంటి 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాం. అంటే ఫైండ్ అవుట్ అంటే అందరూ ఏంటంటే సంతకం పెట్టేసారు, స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బీసీల ఆత్మగౌరవం పెంచి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాకినాడ దుమ్మునిపేటలో నిర్వహించిన జై హో బీసీ కార్యక్రమంలో యనమల కృష్ణుడు, వనమరి కొండబాబు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన వైసీపీ పార్టీని గద్దె దించేందుకు మేము సిద్ధమే, వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్.
ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో 88 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. పేద వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు కుటుంబ నేపథ్యం గుర్తెరిగి పట్టుదలతో బాగా చదివి లక్ష్యాలను చేరుకోవాలన్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడి జి నాగమణి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.